మీద కోదండ పాణికారికున్న అధికారం మమకారం మాటల్లో చెప్పలేనిది. మామూలు పాట కూడా ఆయన స్వరకల్పనలో ఎక్కడలేని మాధుర్యాన్ని సంతరించుకుంటుంది. అలాంటి మధుర గీతమే గూడుపుటాణి చిత్రంలో బాలుగారు సుశీల గారు ఆలపించిన ఈ ప్రణయ గీతం. దాశరథి గారు రాసిన ఈ లలిత శృంగార గీతాన్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఇప్పుడు మన కోసం ఈ పాటని వినిపించబోతున్నారు బాలుగారు అండ్ బాలుగారితో కలిసి హరిప్రియ. La 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 ha తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలు గావి ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలు గావి ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామి అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే
పాట వింటే కొంత తనివి తీరింది ఈ పాట గురించిన విశేషాలు మీరు చెప్తే ఇంకొంచెం తనివి తీరుతుంది మా గురుగారు చాలా నిక్కచ్చి మనిషి కోపం వచ్చినా అలాగే ఉండేది ప్రేమ వచ్చినా అలాగే ఉండేది ఆయన నాతో ఏం చెప్పారంటే ప్రతిసారి నువ్వు డిసిప్లిన్డ్ గా ఉంటే కనీసం 40 ఏళ్లు పాడతావయ్యా అన్నారు ఏం చూశారో నాకు తెలియదు ఇప్పుడు 51 సంవత్సరం అయ్యింది నా దిగులు బాధల్ల ఆయన అన్నది జరిగింది కదా అది చూసి ఆనందించడానికి ఆయన లేదే అని నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అండి కోదన్ పండి గారు కారణం ఏంటంటే నా కష్టాల్లో నా ఇబ్బందుల్లో ఆయనకు అవకాశం కావాలని ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారో నాకు తెలియదు కానీ నాకు నన్ను నా చేత పాడించి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి మళ్ళీ ఆయన తీసుకెళ్ళారు నన్ను ఏమండి ఈ కుర్రాడికి నేను అవకాశం ఇచ్చాను చాలా బాగా పాడుతున్నాడు మీరు అవకాశం ఇవ్వండి అని అంతేకాకుండా విజయ గార్డెన్స్లో రికార్డ్ చేసిన తర్వాత స్వామినాథన్ గారితో రికార్డ్ ఇస్తూ ఆయన చామా అని పిలిచేవాడిని రే చామా ఇది ఎరేస్ చేయదురా ఈ టేప్ ఇలాగే ఉంచు మహాదేవన్ గారు మిగతా వాళ్ళు ఇక్కడికి రికార్డింగ్కి వచ్చినప్పుడు పాట అయ్యాక ఈ కుర్రాడు పాడాడని ఒకసారి వేసి వినిపించరా వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు అని ఎవరండి ఇలా పని కట్టుకుని ఒక వ్యక్తి మీద ఏం నమ్మకం నేను ఏం అంత గొప్ప గాయకుని కాదు అప్పుడు నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను బాగా కడుపు నిండి కాళ్ళు మీద నుంచిన తర్వాత ఒకరోజున ఫోన్ చేశారు అప్పటికి ఆయన కొంచెం సినిమాలు తగ్గాయి బట్ హీ వాజ్ డూయింగ్ 4-5 ఫిల్మ్స్ నన్ను పంతులోని పిలిచారు పంతులు ఎల్లుండి థియేటర్ దొరికింది కాల్ షీటు అర్జెంటుగా షూట్ చేయాలి పాట నీ కాల్ షీట్ కావాలి అన్నారు ఆ రోజు 4 పాటలు పాడుతున్నానండి నేను గురుగారు ఇలా ఉందండి సరే స్వామినాథన్ అడుగుతాను ఇంకో కాల్ షీట్ ఎప్పుడు ఇస్తాడు అని అలా 3 డేట్లు ఆయన అడుగుతూనే ఉన్నాడు ఆ 3 రోజులు కూడా నేను పిచ్చ పిచ్చ బిజీగా ఉన్నాను ఎలా చెప్తానండి ఇప్పుడు నేను ఇంకోటి క్యాన్సిల్ చేసేసి ఆయనకి ఇవ్వచ్చు కానీ నా ప్రిన్సిపల్ అది కాదు ఆయన నేర్పించింది కూడా అదే ఎవరు ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పి 3వ సారి నేను ఫోన్ చేసినప్పుడు ఇంకా నన్ను డెఫినెట్గా శాపనార్థాలు పెడతావు ఏమయ్యా ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి నీకు అవకాశం ఇస్తే నువ్వు నేను అడిగితే నా కాల్ షీట్ కూడా ఇవ్వట్లేదు నువ్వు ఏంటి అని అంటారా అనుకున్నాను ఆయన అడిగినప్పుడు నేను ఇలా చెప్పగానే సార్ ఇవాళ కూడా ఖాళీగా లేను నేను అంటే పక్క నవ్వారు నవ్వి నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతోంది పంతులు నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ కావాలని నేను కోరుకున్నానో అదే జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్ నేను అప్పుడు పాట పెట్టుకుంటాను ఎంత గొప్ప హృదయం ఉండాలి ఆ మనిషికి ఏంటో నా మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ అతి తక్కువ కాలంలో 100 సినిమాలు చేసినటువంటి ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చాలామంది చేశారు తర్వాత బట్ నోబడీ నోస్ ఇన్ అ వెరీ షార్ట్ టైం హీ హ్యాడ్ కంప్లీటెడ్ 100 ఫిల్మ్స్ నేను అందుకని గోదన్ పాండే గారి పేరు పొద్దున్న లేచి తలుచుకోకుండా నేను ఏ పని చేయనమ్మా నేను పొద్దున్న నిద్ర లేవగానే తలుచుకున్నది గోదన్ పాండే గారిని నాకు లేకపోతే వాడు బాలసుబ్రహ్మణ్యం అనే ఎంటిటీ వాట్ ఈజ్ ఇట్ నాకు ఈ రోజుకు సాపాసా రాదు నా మీద అంత నమ్మకంతో నన్ను ఎంత దయచూశాడు ఆ మహానుభావుడు నేను నా కుటుంబం అంతా కూడా చిరంతనంగా ఆ కుటుంబానికి ఎప్పుడు మేము కూడా అలాగే రుణపడి ఉంటాము మాకు బాలసుబ్రహ్మణ్యం గారిని అందించినందుకు ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ పాట గురించి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇతను శబరిమలకి వెళ్ళడమో వెళ్ళడం చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారని తెలియగానే వీడికి ఎంత కోపం వచ్చిందంటే ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి ఆ దేవుడు పటాన్ని బద్దలు కొట్టాడు ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ ఎక్కడున్నాడండి దేవుడు మా నాన్న తీసుకెళ్ళిపోయాడు అని చిన్న పిల్లవాడు ఇప్పుడు నాకు అతని బాధ్యత నా మీద పడిందనమాట ఏం చేస్తాడు ఇతను చదువుకుంటున్నాడా స్కూల్కి వెళ్తున్నా లేదా సత్యంగా రిక్వెస్ట్ చేస్తే టైమింగ్ వేయడానికి పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఈ కబ్బాషులు ఇవన్నీ వేసే పనిగా ఆ తర్వాత ఎప్పుడు నేర్చుకున్నాడు కీబోర్డ్ ఎలా నేర్చుకున్నాడు అందులో ఎంత నిష్ణాతుడయ్యాడు మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత నా దగ్గరే మణిశర్మ వీడు కలిసి నా ట్రూప్లో పర్మనెంట్ మెంబర్స్ అయ్యారనమాట 4 సినిమాలు చేశాడు చాలామందికి ఘోస్ట్గా పనిచేశాడు ఎంతమందికి అతని పేరు తెప్పించి పెట్టాడు అసిస్టెంట్గా ఉండని నాకు తెలుసు వాడు జీవితంలో కూడా చాలా ట్రాజెడీస్ ఉన్నాయి వాడు అబ్బాయిని పోగొట్టుకున్నాడు ఆ దుఃఖం నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది వాడికి ఎదుగొచ్చిన పిల్లవాడు వెల్ నౌ హీ హాస్ సెటిల్ డౌన్ అండ్ అతని భార్య ఇప్పుడు అతని కూతురు చిన్న బిడ్డ అచ్చం మా గురువుగారు లాగానే ఉంది చూస్తుంటే ఆ కోదనపాడిని చూసినట్టే ఉంది అమ్మాయిని చూస్తుంటే సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాడు పట్టుబట్టి వాడి స్నేహశీలత ఏంటంటే మీరు కావాలి వాళ్ళు మీరు రావాలని అడిగి ఇక్కడికి పిలిపించుకున్నాడు గొప్ప వ్యక్తులందరూ కూడా నన్ను ఎత్తుకొని పొదుకొని పెంచారమ్మా నేను చేసుకున్న పుణ్యం అదే నేను అంత ఎవరికంటే గొప్ప టాలెంట్ ఉన్నది ఏం లేదు మేముందో ఏం లేదో నాకు తెలియదు కానీ ఎంతమంది నన్ను పెంచి నా చిటికన వీలు పట్టుకుని నడిపించి ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళందరికీ నేను సర్వదా కృతజ్ఞ సర్వదా చెప్పరా నువ్వేదైనా మాట్లాడాలంటే ఇంకా లాస్ట్ చెప్పిన మాటే ఆయన ఎలాగో చిటికిన వీలు పట్టి అందరూ ఇంతలోకి తీసుకొచ్చారు
మా నాన్నగారు పోయిన తర్వాత ఆయన ఆ రోజు పట్టుకుని వచ్చి ఈ నిమిషం వరకు నన్ను వదలకుండా ఏదో రకంగా నన్ను హైలైట్ చేస్తున్నాను. అందులో ఎలా